హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ స్వీట్ హోమ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మనం సరదాగా ఐస్ క్రీమ్ చేసుకుందాం బిస్కెట్స్తో ఓరియో బిస్కెట్స్ ద మోస్ట్ ఎడిక్టివ్ బిస్కెట్స్ అని ఒక రీసెర్చ్లో తెలిసిందనమాట ఫస్ట్లీ ఎంతమంది ఉంటే అన్ని మినీ ప్యాక్స్ టెన్ రూపీస్ ప్యాక్స్ ఉంటాయి కదా ఇలా మినీ ప్యాక్స్లో ఓరియో బిస్ ఉంటాయి కదా ఇవి తీసేసుకుని నీట్గా దాన్ని మెత్తగా పౌడర్లాగా చేసేసుకోవాలన్నమాట సాఫ్ట్గా ఇలా ఏదో ఏదో ఒక దాంతో ఇలా స్మూత్ పేస్ట్ కింద చేసేసుకుంటే ఇలా చపాతీ కర్రతో కానీ ఇంకా ఏదైనా సంథింగ్ యూస్ చేసి ఇలా స్మూత్గా పౌడర్ లాగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుంటే నెక్స్ట్ ఇలా చేసేసుకున్న తర్వాత టూ ప్యాకెట్స్ అలా చేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుని హాట్ మిల్కే వేయాలి లైట్ లైట్గా హాట్ మిల్క్ మరీ ఎక్కువ కాకుండా అంటే బాగా హాట్గా ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు కదా సో లైట్ హాట్ మిల్క్ పెట్టే దీంట్లో వేసేసుకోవాలన్నమాట అలా పైన స్లోగా అలా మొత్తం చిరిగిపోకుండా స్లోగా అలా ఓపెన్ చేసేసుకుని స్లిట్ని నీట్గా రౌండ్గా చేసేసుకుని దాంట్లోకి మనం లైట్ హాట్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది దానికి నిండగా ఐ మీన్ ఎక్కడి వరకు బిస్కెట్స్ కనిపిస్తున్నాయో అక్కడి వరకు పోసుకుంటే సరిపోతుంది వరకు వేసేసుకుని మీ దగ్గర అవైలబుల్ పాప్స్ పాప్సికల్ స్టిక్స్ ఉంటాయి అవి పెట్టుకోవచ్చు లేదంటే స్పూన్స్ అయినా పెట్టేసుకోవచ్చు మేమైతే స్పూన్స్ పెడుతున్నాం అలా మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేస్తే దాంట్లో ఉన్న పౌడర్ అండ్ క్రీమ్ మిల్క్తో పాటు ఈజీగా మిక్స్ అయిపోతుంది జస్ట్ సరదాగా స్నాక్ చేద్దామనిపించి చూస్తే ఈ ఐడియా కనిపించింది అనమాట యూట్యూబ్లోనే సరదాగా చేస్తున్నాం కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాము కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఈజీ ఈజీగా ఐస్ క్రీమ్ అనమాట బయట ఎలాగో తినవట్లేదు కదా బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఎలానో తెచ్చుకుంటాము మిల్క్ మన దగ్గర ఉండేదే సో ఈజీగా ఐస్ క్రీమ్ వాళ్ళు వద్దని కూడా అనరు సో నెక్స్ట్లీ వచ్చేసి ఈ రెడీ అయిపోయాయి కదా మన టూ ఐస్ క్రీమ్స్ ఓరియో ఓరియో మిల్క్ ఐస్ క్రీమ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఐ మీన్ గ్లాసెస్లో అనమాట పడిపోకుండా గ్లాసెస్లో పెట్టేసుకొని నీట్గా గ్లాస్లో పెట్టేసుకుని అండ్ నవ్ ఇట్స్ టైం ఫర్ ఫ్రీజింగ్ ఐస్ క్రీమ్ నాకు ఫ్రీజ్ చేయకుండా ఎలా ఉంటాం అనే కదా మీ ఒపీనియన్ అందుకే ఇట్స్ ఫ్రీజింగ్ టైం అన్నాను లాక్డౌన్లో మనం పేరెంట్స్ అవి కావాలి ఇవి కావాలి పేరెంట్స్ని కాదు మదర్స్ని అంత విసిగి విసిగించి ఉంటామో కదా ఇలా సరదాగా మనం చేసుకునే కూడా చేసుకుంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఒక ఈవినింగ్ స్వీట్ స్నాక్ అనమాట అయిపోయింది మన ఫ్రీజ్ టైమ్ త్రీ అవర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ సరిపోతుంది అన్ ర్యాప్ చేద్దాం అన్ రాప్ చేసేసి కావాలంటే దీనికి చాక్లెట్ కోటింగ్ ఇచ్చి తినచ్చు లేదంటే ఇలాగైనా తీసుకోవచ్చు అంటే ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకునే వాళ్ళైతే చాక్లెట్ తీసుకోండి చాక్లెట్ ఐ మీన్ చాక్లెట్ మెల్ట్ చేసేసి దీని చుట్టూరు మిక్స్ చేసేస్తే సరిపోతుంది అలా కాదు నాకు ఈ స్వీటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఏమో అనుకున్న వాళ్ళు ఎక్కువ స్వీట్ తీసుకోము ఇది సరిపోతుంది మాకు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా తినేస్తే సరిపోతుంది ఆన్ రాప్ చేసేసుకుని నీట్గా తినేసేయండి మన టేస్టీ టేస్టీ ఓరియో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది వా క్రీమ్ ఉండడం వల్ల ఇంకా బాగుంది టేస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్వీట్ హోమ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో